ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। प्रस्तुतम मन प्रपंचम एदुर्कोंटुन्न परिस्थितुलु मुनुपेन्नडु चूडनिवि। ज्योतिष शास्त्रम रीत्या व्यक्ति योक्क जीवितंपै नवग्रहाल प्रभावं तप्पनिसरिगा उंटुंदि। इप्पुडु एर्पडि उन्न ग्रहस्थितुलु कोन्नि वंदल संवत्सराल पूर्वं कूडा एर्पडिनटुवंटिवि, कनुक दीनिनि प्रपंच विधि अनि अंटारु। कोन्नि पापग्रहाल कलयिक वलन बहु अरुदुगा ఇటువంటి సంఘటనలు జరుగును। గత సంవత్సరం డిసెంబర్లో ఏర్పడిన షష్ఠగ్రహ సంయోగం తదుపరి జనవరి మాసమున శని భగవానుడు తన స్వస్థాన ప్రవేశం, మార్చి మాసంలో కుజగ్రహ శనిగ్రహాల కలయిక, గురువు వక్రగతిన నీచము పొందుట, శని సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశి వీక్షణం, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ప్రజల మనఃకారకుడగుటచే ప్రతి ఒక్కరికి మానసికంగా అసంతృప్తి అసహనం ఏర్పడుట, అలాగే అరుదైన కాలసర్ప యోగాలు ఏర్పడుట, ఇలా అన్నీ ఒకేసారి వస్తే ఇటువంటి ఉపద్రవాలు అనగా కరోనా వైరస్ వంటి భయానక ఉత్పాతాలు జరగగలవు। అయితే ఇందులో ఒక మేలు కూడా దాగి ఉన్నది। అదేమిటంటే విపరీతంగా ఉన్న జల వాయు కాలుష్యము భూతాపము అత్యున్నత స్థాయిలో అదుపులోకి వచ్చి తద్వారా మన ప్రకృతికి మన భూమికి ఎంతో మేలు చేకూరింది। ప్రస్తుత పరిస్థితులు వెళ్ళి పూర్వంలా ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో బిజీ అయ్యే రోజులు అతి త్వరలోనే అనగా ఈ వైరస్ అంతం ఎప్పుడు అనేది గ్రహగతుల ఆధారంగా గతంలోనే ఒక వీడియో చేయడం జరిగినది। ఆ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ పొందుపరిచాను, క్లిక్ చేసి చూడగలరు। ఇక చాలామంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి పెళ్ళి లాక్డౌన్ సమయంలో ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు। ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నేరుగా కలుసుకోలేని వారు సామాజిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా ద్వారా నిరంతర సంబంధాలలో ఉంటారు। కావున జ్యోతిష్య శాస్త్రం మనకు సలహాలు సూచనలు చేస్తుంది। నమ్మటం నమ్మకపోవటం అది మీ ఇష్టం, అంతేగాని జ్యోతిష్య శాస్త్రమే తప్పు అనేవారు ప్రస్తుత ప్రపంచ విధి ప్రకారం అంతా జరుగుతుందని గ్రహించగలరు। ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు। ఏది జరిగినా అందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది, అది గొప్ప మహనీయులకు మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యము। కావున ప్రస్తుత పరిస్థితులలో ఎవరూ భయపడక అధైర్యం చెందక ధైర్యంగా ఉంటూ మంచి కాలం కోసం ఎదురుచూస్తూ దైవ చింతనలో అధికంగా నిమగ్నం కాగలరు। చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూడగలరు। ఇప్పుడు జూన్ మాసం రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం। జూన్ మాసం గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే వృషభంలో శుక్రుడు రవి, మిథునంలో రాహువు బుధగ్రహాలు, ధనస్సులో కేతువు, మకరంలో శని గురువు, కుంభంలో కుజగ్రహాలు సంచరిస్తున్నవి। ఈ గ్రహస్థితుల రీత్యా చూసినట్లయితే వృషభ రాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతోంది? కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు। మీ రాశి అధిపతి శుక్రుడు। ఈ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో
మీరు సంతోషకర వార్తలను వింటారు, స్పెక్యులేషన్ చక్కగా లభించును. కొంతమంది భోగభాగ్యాలు సౌభాగ్య సంపదలను అనుభవిస్తారు. అయితే పీడ కళల వలన కొంత భయము, భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉంటాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాలలో సౌఖ్యం లభించును. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించును. మీరు చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. సామాజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభించును. గౌరవ మర్యాదలు అధికమగును. ముఖ్యమైన అవసరాలను నిర్దేశించుకొని పనులు ప్రారంభిస్తారు. మీ ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. గృహమున శుభకార్య సూచనలు కలవు. అంతర్గత వ్యవహారాలను పూర్తి చేసి అందరినీ కలుపుకొని పోతారు. అయితే జాతకరీత్యా రవిగ్రహం అనుకూలంగా లేని వారికి మాతృమూలక ధనవ్యయము, అకారణ విరోధములు, మాట పట్టింపులు, ఇంటా బయట అనుకోని సమస్యలు, ఆరోగ్య భంగము, ఔషధ సేవనము, తరచూ వైద్యశాల సందర్శనము, శత్రుభీతి వంటివి ఏర్పడును. కావున జాతకరీత్యా రవిగ్రహం అనుకూలంగా లేని వారు రవిగ్రహ అనుకూలత కొరకు ప్రతిరోజు విధిగా సూర్య నమస్కారాలను ఆచరించి రవిగ్రహ గాయత్రి మంత్రాన్ని పఠించిన కొంతవరకు మీ సమస్యలు తగ్గుముఖం పట్టును. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించే పదాలను కొంత జాగ్రత్తగా ఉపయోగించండి, లేకుంటే అనవసర శత్రుత్వాన్ని కొని తెచ్చుకోగలరు. ఓర్పు సహనంతో వ్యవహరించిన చాలా ఉత్తమం. ఉద్యోగరీత్యా చూసినట్లయితే మీ విధి నిర్వహణలో కఠోర శ్రమ వల్ల మంచి గుర్తింపు లభించి తద్వారా ఆత్మసంతృప్తిని పొందుతారు. అయితే పనిలో మీరు చూపే నిజాయితీ వలన మీకు అంతర్గతంగా శత్రువులు ఏర్పడే అవకాశమున్నందున మీరు కొంత జాగ్రత్తగా ఉండగలరు. స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చక్కగా లాభించును. నిరుద్యోగులకు ద్వితీయ తృతీయ వారములలో మంచి అవకాశములు లభించును. రాజకీయ పలుకుబడి పనికి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండవలెను. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించగలరు. వ్యాపార రీత్యా చూసినట్లయితే వ్యాపార వ్యవహారములు మీరు ఆశించిన విధంగా కొనసాగును. ధనాదాయం బాగుండును. మీ వ్యాపార రంగాలలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుందురు. అయితే కొంతమందికి సాధారణ ఫలితాలు లభించును. పరిస్థితుల ప్రభావం రీత్యా ఊహించిన లాభాలను అంతగా పొందలేరు. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే మీరు ఊహించిన విధంగానే ఆర్థికంగా సంతృప్తికరంగా ఉండి కొంత సంతోషంగా ఉంటారు. ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు కనుక మీ అవసరాలన్నింటినీ పూర్తి చేసుకోగలరు. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం చదువులో బాగా శ్రద్ధ ఉంచి చక్కగా రాణిస్తారు. మీ మేధస్సు పట్టుదల వల్ల అధిక శ్రమతో మీ లక్ష్యాలను సకాలంలో అధిగమిస్తారు. మీ అధ్యాపకులు పెద్దవారి సలహాలను వినుట వల్ల అన్ని విధాలా మీకు మీ చదువులో శ్రేయస్కరంగా ఉండును. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ప్రేమ జీవితం సాఫీగా సాగిపోవును. అవివాహితులు మీ ప్రయత్నాలలో మరికొంతకాలం వేచి ఉండుట అన్ని విధాలా మంచిది. దంపతుల మధ్యన సఖ్యత సాధారణంగా ఉండును. కుటుంబ సమస్యలు పరిష్కరించుటలో ఓర్పు సహనం అత్యవసరం. కుటుంబ వాతావరణం బాగుండును. మీ కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలా సహాయపడతారు. ఈ రాశి స్త్రీలకు వస్త్ర ఆభరణ ప్రాప్తి కలదు. అయినను ఈ మాసం మీరు కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడుట మీకు చెప్పదగిన సూచన. ఈ మాసంలో 3, 7, 17, 30వ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో మీరు ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను పెట్టుకోకండి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే అధిక శ్రమ వలన, పని ఒత్తిడి వలన
మానసికంగా కొంత అశాంతికి లోనవుతారు. అధిక రక్తపోటు అనగా హై బీపీ ఏర్పడే అవకాశం ఉన్నది. మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని అధిక విశ్రాంతిని తీసుకొనుట మీకు చెప్పదగిన సూచన. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములు, స్వచ్ఛమైన నీరుని అధికంగా తీసుకోండి. నూనె పదార్థాలు, మసాలా పదార్థములు, మాంసాహారం భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకొని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకొని నిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితాలను తప్పక పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారముల యందు నిష్ఠగా ఉపవాసముండి మీ పూజ గదిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించుట వలన మీకున్నటువంటి గ్రహ దోషములు తొలగి మానసిక స్వాంతన లభించును. శుక్రవారముల యందు మీ గృహంలోని పూజ గదిలో రాహుకాల సమయాన అమ్మవారి పటము ముందు నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును పఠించిన మీకు సకల శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. మూగజీవాలైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటికి ఆహారంను అందించండి. పేదవారికి, లేనివారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించి సత్కర్మలను తప్పక పొందుతారు. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.